वाईएसआर कांग्रेस पार्टी अधिकार राष्ट्र प्रजलु जगन मोहन रेड्डी गारिनि मुख्यमंत्री गा चूडालनि जगन मोहन रेड्डी गारिकि अधिकारं इस्ते ई राष्ट्रंलो पेदवाडिकि मंचि रोजुलु वस्तायनि ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమం అందుతుందని ఆశించి జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నమ్మి ఓటేసి అధికారాన్ని ఇచ్చినటువంటి రోజు అధికారం ఇచ్చినటువంటి రోజు దగ్గర నుంచి నేటి వరకు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసినటువంటి పాలన మనందరం చూసాం ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్లి మానిఫెస్టోని చూపించి మాకు అవకాశం ఇవ్వండి అధికారాన్ని ఇవ్వండి మేము ఈ హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటామని చెప్పి ఓట్లాడడానికి ప్రజల్లోకి వెళ్తాం గతంలో ఈ 70 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో మనం చూసాం మానిఫెస్టోలు అంటే ఎన్నికలకు మాత్రమే పరిమితమై ఎన్నికల్లో అధికారం కోసం ప్రజల దగ్గరికి వెళ్లి అడగడానికి మాత్రమే పరిమితమై అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మానిఫెస్టో సంగతే మర్చిపోయినటువంటి సందర్భాలు గతంలో చూసాం కానీ ఈ దేశ చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నేటికి కూడా తన చేతిలో మానిఫెస్టోని పట్టుకొని తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ రోజు మా మానిఫెస్టోని ప్రదర్శిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రతి మంత్రి దగ్గర మానిఫెస్టో చేతిలో ఉంటుంది జగన్ మోహన్ రెడ్డి గారి కింద ఉన్నటువంటి మా శాసనసభ్యుల దగ్గర నిత్యం మానిఫెస్టో మా చేతిలో ఉంటుంది ప్రతి నిత్యం ఏ మాట చెప్పైతే ఈ రోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామో ఇచ్చినటువంటి ప్రతి మాటని నిలబెట్టుకోవాలనేటువంటి తపనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో 90% హామీలు నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి ఈరోజు ఆనందపడతా ఉన్నాం ఈరోజు అన్ని హామీలు ఈరోజు అమ్మఒడి కార్యక్రమం కానీ రైతన్న వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం కానీ రేపు జూలై 8న ఇవ్వబోతున్నటువంటి 25 లక్షల మంది పైచిలుపు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం కానివ్వండి ఆరోగ్యశ్రీకి సంబంధించి ఈ రాష్ట్రంలో పేదవాడి కోసం అందించేటువంటి వైద్యం విషయంలో కానివ్వండి నాడు నేడు కింద తీసుకొని ఈరోజు రాష్ట్రంలో 40,000 పాఠశాలలు బాగు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా విద్యని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కానివ్వండి ఈరోజు 108లు మళ్ళీ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి తిరిగి ప్రజల్ని కాపాడుతున్నటువంటి సందర్భాలు కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పేద బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడే విధంగా పనిచేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి మీరు దేశంలో చూస్తుంటారు గత 3 నెలలుగా దేశం ప్రపంచం అంతా కరోనాతో పోరాటం చేస్తూ ఉంటే మన రాష్ట్రం కూడా కరోనాతో పోరాటం చేస్తూ ఉంటే ఈ కరోనా కష్టకాలంలో కూడా ఈ రోజు మహిళలకు వడ్డీ లేని రుణాలు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ఈరోజు ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలని ఇటువంటి కష్టకాలంలో కూడా ఆపకుండా పేదవాడిని ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా మంది అన్నారు మరో అధికారం వచ్చినప్పుడు మే 23వ తారీఖున ఒక గొప్ప ఫలితం 175 సీట్లలో 151 మంది ఎమ్మెల్యేలు 25 పార్లమెంట్ సీట్లో 22 మంది పార్లమెంట్ మెంబర్లు 86% సీట్లు ఈరోజు రాష్ట్రంలో గెలిచి అధికారంలోకి వచ్చినప్పుడు చాలా మంది అన్నారు ఎన్టీ రామారావు గారు గాలి మళ్ళీ వచ్చింది అనేటువంటి మాట మాట్లాడారు ఎన్టీ రామారావు గారు గాలి రాలేదు ఎన్టీ రామారావు గారు గెలిచినటువంటి సందర్భాలు వేరు అప్పటికే 40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రజలు విసిగిపోయి మరో ఏ రకమైనటువంటి ఆల్టర్నేటివ్ లేక అవకాశాలు లేక ఆ రోజు ఒక సినిమా యాక్టర్ గా వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారిని గెలిపించినటువంటి సందర్భాలు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పడినటువంటి కష్టం జగన్మోహన్ రెడ్డి గారు పోరాడినటువంటి తీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో
ఉన్నటువంటి పరిస్థితులు ఏ పరిస్థితుల్లో ఈ రోజు అధికారంలోకి వచ్చారో ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పుకుంటా ఉన్నా. 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక పక్క, 35 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ, దాదాపు 25 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక పక్క, నరేంద్ర మోడీ గారి కాలిక బలమైనటువంటి నాయకత్వం దేశంలో భారతీయ జనతా పార్టీ లాంటి ఒక రాజకీయ పార్టీ ఒక పక్క, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక సినిమా యాక్టర్ తన తాలూకు రాజకీయ పార్టీని వీరితో కలిసి పయనిస్తున్నటువంటి ఒక సినిమా యాక్టర్ ఒక పక్క, ఇన్ని పార్టీలు ఇంతమంది వ్యక్తుల మధ్య వీళ్ళందరితో పోరాటం చేసి ఒక్కడగా నిలిచి 151 సీట్లు గెలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ గెలుపు చరిత్రలో లిఖించదగ్గ గెలుపు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.